హాయ్ అండి, నమస్తే. నేను మీ జానిక్ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు దుర్గా వీడియోస్. ఈరోజు నేను మీకు సింపుల్గా ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఎలాంటి మసాలా లేకుండా చాలా మైల్డ్గా ఎమ్మీగా ఉంటుంది. ఎగ్ కర్రీ చేసేటప్పుడు ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా ఈ కర్రీ ఎలా చేయాలో చూసిద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ కానీ లేదంటే స్టీల్ గిన్నెను కానీ పెట్టుకుని వాటర్ వేసుకోవాలండి. దీనిలోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ రోలింగ్ బాయిల్ అయిన తర్వాత ఎగ్స్ని యాడ్ చేసుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఎగ్స్ కుక్ అవ్వడానికి 10 to 15 minutes టైం పడుతుందండి. ఇలా ఎగ్స్ని కుక్ చేసుకున్న తర్వాత డ్రైన్ అవుట్ చేసుకుని చల్లటి నీళ్ళు వేసుకుని ఒక 2 minutes పాటు అలా వదిలేయాలి. ఎగ్స్ వెచ్చదనం తగ్గిన తర్వాత పైనున్న గుళ్ళను రిమూవ్ చేసుకుని చిన్న చిన్న ఘాట్లలా పెట్టుకోవాలి. ఇలా తొక్కవలుచుకుని ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని పక్కకు పెట్టుకోవాలి. ఈ ఎగ్ కర్రీ కోసం ముందుగా 3 medium size టమాటోస్ని తీసుకుని బాగా వాష్ చేసుకుని సన్న సన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. వాటిని ఒక ప్యాన్లోకి యాడ్ చేసుకుని కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ టమాటో కాస్త మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మెత్తగా మ్యాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నేను ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా నేను చేతితో పిసికేసుకుంటున్నానండి. మీరు కావాలంటే మ్యాషర్ని యూజ్ చేయొచ్చు. మిక్సీలో వేసేవాళ్ళు అయితే కాస్త కోర్స్గా బ్లెండ్ చేసుకోండి, అలాగే ఉడికించకూడదు టమాటోని. ఈ కర్రీకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుని హాట్ వాటర్ వేసుకుని బాగా నానపెట్టుకోవాలి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టి గుడ్లను యాడ్ చేసుకోవాలి. గుడ్లన్నీ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేసుకోకూడదండి, జస్ట్ ఒక లేయర్ వచ్చే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై చేసుకుంటే గుడ్లు క్రిస్పీగా అయిపోతాయండి, టేస్ట్ అంత బాగోదు. గుడ్లు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే ప్యాన్లో ఒక 3 tablespoons వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆనియన్స్ వచ్చి 2 medium size తీసుకున్నానండి. అలాగే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువ బ్రౌన్ కలర్ రావక్కర్లేదండి, 2 soft అయితే సరిపోతుంది. ఈ ఉల్లితెరుగుని ఎక్కువ వేయించారంటే తీపిదనం వచ్చేస్తుంది కూర. చూసారు కదండి, ఇలా లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఈ స్టేజ్లో ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. టమాటాలో పచ్చిదనం అంతా పోయి ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు మగ్గించుకోవాలండి. చూసారు కదా, ఆయిల్ ఇలా రిలీజ్ అయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1 teaspoon వరకు కారం, 1/2 teaspoon పసుపు, 1/2 teaspoon ధనియాల పొడి, 1/2 teaspoon జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలు కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా బాగా కలుపుకుని మూత పెట్టి ఒక 5 minutes పాటు మగ్గించుకోవాలి. ఇలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ముందుగా ఉడికించి ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లను యాడ్ చేసుకుని మరో 2 minutes పాటు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వాటర్ని 150 ml వరకు యాడ్ చేస్తున్నానండి. ఇలా వాటర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ థిక్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ముందుగా జ్యూస్ తీసి పెట్టుకున్న చింతపండుని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ మాత్రమే తీసుకోండి, ఎందుకంటే నేను టమాటా క్వాంటిటీ ఎక్కువ వేసాను కాబట్టి చింతపండు క్వాంటిటీని తగ్గించుకున్నాను. మీరు టమాటోని తక్కువ వేసుకుంటే చింతపండుని పెంచండి, సరిపోతుంది. చింతపండు గుజ్జుని కూడా వేసిన తర్వాత మూత పెట్టి మరో 5 minutes పాటు కుక్ చేయాలి. ఇంతేనండి, ఎమ్మీ అండ్ డెలిషియస్గా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది కదా. రైస్తో కానీ, రోటీతో కానీ, చపాతీ, దేంతో అయినా ఈజీగా తినొచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫైనల్గా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసి సర్వ్ చేసేసుకోవడమే. మీలో ఎవరైనా ఎగ్ కర్రీని ఇలా చేస్తే లైక్ చేసి కామెంట్ చేయండి. ఎక్కువ కష్టపడకుండా బ్యాచిలర్స్ కూడా సింపుల్గా చేసేసుకోవచ్చండి. సో లేట్ చేయకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గా వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.